హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ వీడ్స్ ఈరోజు ఈ వీడియోలో నాకు లాస్ట్ వీడియో కమెంట్లో ఒక డౌట్ వచ్చిందండి ఆ డౌట్ ఏంటి అంటే రింగ్ నోట్తో మనం ఈ ఫ్లవర్ చేసిన తర్వాత లాస్ట్లో ఎండింగ్ మూడు ఎలా వేస్తారని అడిగారండి సో దానికోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను అయితే ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి అంటే ఈ బ్లౌజ్ అంతా మనం కుట్టిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ డిజైన్ స్టిచ్ చేయడం కోసం నేను ముందు హ్యాండ్స్ పార్ట్ అంతా నేను ఓపెన్ చేశానండి బ్యాక్ సైడ్ భాగం వరకు ఓపెన్ చేశాను నేను మెల్లగా ఓపెన్ చేసి దానికి ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా ఒక ఎక్స్ట్రా క్లాత్ పీస్ని కుట్టి దానికి నేను ఫ్రేమ్ ఫిక్స్ చేశానండి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి క్లాత్ స్టిఫ్గా ఉండాలి ఫుల్గా ఉండాలి సో ఇలా ఫ్లవర్ వేసిన తర్వాత ఏదైతే నేను బ్లౌజ్కి బ్యాక్ నెక్ వేసానో సేమ్ డిజైన్ నేను పెన్సిల్తో మార్క్ చేశానండి అలాగే హ్యాండ్స్ పైనంతా స్ట్రైట్ లైన్స్ పెట్టుకున్నాను ఎక్కడైతే నెట్ పాట్లో వేసామో ఆ డిజైన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఇది మనం రెండు రకాలుగా వేసుకోవచ్చు సెకండ్ ఐడియా ఏంటంటే ఈ ఫ్లవర్స్ అంతా భుజం పైన వేసుకొని కిందన బార్డర్ అంతా స్ట్రైట్ లైన్స్ వేసుకోవచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్ రివర్స్ అనమాట బట్ నేను ఈ మెథడ్ యూస్ చేస్తున్నాను అయితే నేను ఈ రింగ్ నాట్ ఫ్లవర్ వేసిన తర్వాత రెండు మెథడ్స్లో ముడి అండి రెండు మెథడ్స్ నేను చూపిస్తాను ఏది మీకు ఈజీ అయితే అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మొత్తం రింగ్ అంతా వేసి ఫ్లవర్ అయిన తర్వాత లాస్ట్ పార్ట్ తీసుకొని మనం వేసిన ముడిలో ఏదో ఒక దానికి ఎనీథింగ్ ఒక రింగ్కి మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇన్సర్ట్ చేసి బ్యాక్ నుంచి లాగి ఇలా ముడి వేసుకోవచ్చండి ఇలా అయితే సేమ్ అదే థ్రెడ్కి ముడి పడిపోతుంది సేమ్ ప్రాసెస్ని రెండుసార్లు రిపీట్ చేసుకుంటే ఇంకొంచెం స్ట్రెంత్ ఉంటుంది సేమ్ అక్కడే ఉండే ఏదో ఫ్లవర్ యొక్క రింగ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అదే హోల్లోంచి బ్యాక్ సైడ్ నుంచి లాక్కుంటే మనకి రింగ్ అన్నది పడిపోతుంది థ్రెడ్ లెంత్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నాకు కొంచెం టైట్ అయ్యింది సో మనం ఈజీగా కట్ చేసేసుకుని తీసుకొని తీసుకుని వేసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అండి ఇది కుట్టిన తర్వాత లాస్ట్లో ఉండే థ్రెడ్స్ని మాక్సిమం కట్ చేసుకోవాలి లేదంటే నెక్స్ట్ ఫ్లవర్ కుట్టేటప్పుడు అవి అడ్డొచ్చేస్తుంటాయి ఇది కూడా అయిన తర్వాత సెకండ్ ప్రొటెక్షన్ ఏంటంటే ఈ ముడిపైన చిన్న ఒక ఫెవికాల్తో డ్రాప్ పెట్టుకున్నా కూడా అది ఇంకా పెర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది రెండో మెథడ్ ఏంటి అంటే మనం ఫ్లవర్ అంతా వేసిన తర్వాత కిందకి దింపుకుంటాం కదా ఇలా పువ్వు కుట్టిన తర్వాత థ్రెడ్ని కిందకి వేసి ఫ్లవర్ అయిపోయిన తర్వాత దింపుకున్న తర్వాత దాన్ని ఇంకా వేరే రింగ్తో ఏమీ కనెక్ట్ చేసుకోకుండా నీళ్ళ నుంచి కట్ చేసేసి ఆ ఒక్క థ్రెడ్ని మనం ట్వెల్వ్ స్టాండ్స్తో మనం కుడుతున్నామండి అంటే ఆ దారం అంతా కలిపి పన్నెండు దారాలు దాన్ని మనం హాఫ్ చేసుకోవాలి అంటే సిక్స్ సిక్స్ ఫైవ్ సెవెన్ అలా ఏదో ఒక హాఫ్ తీసుకుని ఆ రెండింటికి మనం ముడేసేటట్టు అయితే అది కూడా సెల్ఫ్ లాకింగ్ అయిపోతుందండి ఇది కూడా చేసుకోవచ్చు ఈ రెండు మెథడ్లో ఏది యూస్ చేసినా కూడా మనకి రింగ్ అన్న రింగ్ వేసిన నాట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కుట్టు విడిపోవడం కానీ ఆ రింగ్ అన్నది లూజ్ అవ్వడం కానీ జరగదు ఇలా ఏదైనా సరే ఒకటి లేక రెండు ముళ్ళు వేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే ఆ ముడి దగ్గర ఒక డ్రాప్ ఫెవికాల్తో మనం అంటించుకుంటే ఆ ముడి అన్నది లూజ్ అయిపోయి విడిపోదు సో ఈ రెండు మెథడ్లు అయితే నేను యూజ్ చేస్తున్నానండి డౌట్ అడిగిన వాళ్ళకి ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కష్టపడి కొరుతున్నాను కానీ వ్యూస్ ఉండవు సబ్స్క్రైబర్స్ ఉండరు ఎవరో ఉండరు బట్ స్టిల్ ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవదా అన్న ఉద్దేశంతో అలా పంపిస్తూనే ఉంటాను చూసి మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ